ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడనుంది. గత 9వ తారీఖు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడుతో పాటుగా కొంతమంది మంత్రులు కూడాను వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే ఎంతైనా ఈ యొక్క ప్రాముఖ్యత అయితే ఉంది అక్కడ ఖచ్చితంగా. సో ప్రస్తుతానికి రానున్న 9వ తారీఖు ఎవరెవరు చంద్రబాబు నాయుడుతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఒక అంచనా అయితే ప్రయత్నం చేస్తున్నాం, మీ ముందు నుంచి ప్రయత్నం చేస్తాం. ఒక అంచనాతో ఒక లిస్ట్ అనమాట. వీళ్ళే ఫైనల్ కాదు, వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది ఎక్కువ శాతం. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 26 మందితో కూడిన ఒక క్యాబినెట్ని అయితే ఏర్పరిచే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఒక 7-8 మంది రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే 9వ తారీఖున. ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 అంశాల పరంగా ఈ యొక్క క్యాబినెట్ని కూర్చే అవకాశం అయితే చాలా క్లియర్గా అనిపిస్తుంది. కానీ ఇది కష్టతరమైన కూర్పు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు, అట్ ద సేమ్ టైం సామాజిక వర్గాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే కొంతమేర తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మంది గెలిచారు. అట్ ద సేమ్ టైం అలాగే బీజేపీలో ఉన్నారు, జనసేనలో కూడా ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క క్యాబినెట్ కూర్పు అనేది చాలా కష్టతరం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 3 అంశాల మీద ఆధారపడి ఈ యొక్క 26 మందితో కూడిన క్యాబినెట్ అయితే ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటిగా మనం చూసుకున్నట్లయితే సామాజిక వర్గాల వారీగా తీసుకునే అవకాశం ఉంది మంత్రిమండలిలోకి. అట్ ద సేమ్ టైం ప్రాంతాల వారీగా అంటే జిల్లాకు ఒకళ్ళైనా, కనీసం జిల్లాకు కానీ లేదంటే ఇప్పుడు డివైడ్ చేసిన జిల్లాల వారీగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే సీనియారిటీ ప్రకారం ఎవరెవరైతే సీనియర్లు ఉన్నారో ఆ యొక్క సీనియారిటీ ప్రకారం ప్రాంతాల వారీగా అట్ ద సేమ్ టైం సామాజిక వర్గాల వారీగా కూడా ఈ యొక్క మంత్రివర్గ క్యాబినెట్ని అయితే కూర్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కొంత మనం చూద్దాం. కొండపి ఎమ్మెల్యేగా ఉన్న డిబివి స్వామి ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఒకవేళ ఇది ప్రకాశం డిస్టిక్ సంబంధించి ఏం తీసుకునే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది సామాజిక వర్గాల వారీగా. అట్ ద సేమ్ టైం పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత, ఈమె తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. సో కొంతమేర వాయిస్ని బలంగా తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడారు. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్యకాలంలో పాయకరావుపేటకు సంబంధించి కానీ లేదంటే అనితకు సంబంధించి కానీ ఆమె తెలుగుదేశం పార్టీ వాయిస్ని బలంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆవిడ సీనియర్ నాయకురాలు కాబట్టి మహిళల్లో కొంతమేర ఎక్కువ పెద్ద మొత్తంలో వాయిస్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆవిడ కూడా. సో డెఫినెట్లీ వంగలపూడి అనిత క్యాబినెట్లో ఉండే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక రాజాం ఎమ్మెల్యేగా ఉన్న కోండ్రు మురళిని కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇక మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ముగ్గురు అయితే కొంతమేర కన్ఫామ్ అనే ఒక ఛాన్స్ అయితే ఉంది. సో ఒక అంచనా మాత్రమే పక్కగా వీళ్ళకే ఇస్తారని కాదు. సో మనం ఒక చూసుకున్నట్లయితే అటు పూతలపట్టు కానీ గంగాధర నెల్లూరు నుంచి కానీ గెలిచిన వాళ్ళలో ముఖ్యంగా థామస్ కానీ మురళి కానీ సంజీవయ్య కానీ వీళ్ళ ఐదుగురిలో ముగ్గురికి ఛాన్స్ ఉండే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన లిస్ట్ అనమాట. ఇక ఎస్టీకి సంబంధించి ఎస్టీ సామాజిక వర్గాలు మనం చూసుకున్నట్లయితే సాలూరు ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ రాణికి కూడా ఒక అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక బీసీ సామాజిక వర్గం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. అచ్చెన్నాయుడు కానివ్వండి, అయ్యన్నపాత్రుడు కానివ్వండి, శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, ఆ తర్వాత అయ్యన్నపాత్రుడు కూడా విశాఖ నుంచి ఆయన. అట్ ద సేమ్ టైం కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి గెలిచిన కొల్లు రవీంద్ర ఆయన సీనియర్ నాయకుడు, గతంలో కూడా ఆయన గెలిచిన పరిస్థితి. 2019లో ఓటం పలాయారు. ఇక పల్లా శ్రీనివాస్ గాజువాక నుంచి రాష్ట్రంలోనే ఎవరైతే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరిలో కూడాను అత్యధికంగా భారీ మెజారిటీ వచ్చిన వ్యక్తి పల్లా శ్రీనివాస్. సో మనం ఇక పల్లా శ్రీనివాస్ గాజువాక నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. ఇక కళా వెంకటరావు చీపురుపల్లి నుంచి గెలిచారు కాబట్టి అటువైపు చాలా ఎక్కువ మొత్తం సీనియర్ ఉన్న బొత్స సత్యనారాయణ అక్కడి నుంచి పోటీ చేసిన ఆయన ఏపీ మాజీ మంత్రి కాబట్టి సో డెఫినెట్లీ ఆయన మీద గెలిచాడు కాబట్టి కళా వెంకటరావుకు మరొక ఛాన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక అనగాని సత్యప్రసాద్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆయనకు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇక్కడ నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ కూడా బీసీ లిస్టులో ఉన్నారు. ఇక కొలుసు పార్థసారథి కూడా గతంలో ఆయన మంత్రి పదవి చేసిన ఆయనకి ఒక అవగాహన అయితే ఉంది. మంత్రిమండలిని ఏ విధంగా నడిపించాలని చెప్పేసి ఆయా మంత్రికి ఆయా శాఖకు సంబంధించిన పనులు ఏ విధంగా చూసుకోవాలని చెప్పేసి ఆయన ఒక సీనియర్టీ ఉన్న నాయకుడు కాబట్టి సో డెఫినెట్లీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆయన నూజివీడు నుంచి విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. ఇక పితాని సత్యనారాయణ అట్లాగే పితాని సత్యనారాయణ అనగానే సత్యప్రసాద్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఇచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అటు పితాని సత్యనారాయణ అట్ ద సేమ్ టైం అనగానే సత్యప్రసాద్ ఇద్దరు ఒకే సామాజిక వర్గం వ్యక్తులు కాబట్టి. ఇక సవితమ్మ పెనుగొండ నుంచి గెలిచిన సవితమ్మ కూడా ఎందుకు మహిళా కోటలో ఆవిడే ఉన్నారు కాబట్టి సవితమ్మ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే చాలా క్లియర్గా ఉంది. ఇక కొనతాల రామకృష్ణ జనసేన నుంచి అనకాపల్లి అభ్యర్థిగా గెలిచాడు. ఆయన జనసేన అభ్యర్థి గెలిచాడు అనకాపల్లి నియోజకవర్గం నుంచి. ఆయనకు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనసేనకు ఛాన్స్ ఇవ్వాలి, మంత్రి
మండలిలో, అట్ ద సేమ్ టైం బీజేపీకి కూడా ఛాన్స్ ఇవ్వాలి, అట్ ఏ టైంగా తెలుగుదేశం పార్టీ కూడా ఉండాలి. ముగ్గురు కలిసి ఉండాలి కాబట్టి తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఇచ్చే అవకాశం లేదు, మూడు పార్టీలకి సమానంగా ఈక్వల్గా మంచి అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ నుంచి. ఇక సత్యకుమార్ బీజేపీ, ఇక బీజేపీ లిస్టులో మనం చూసుకున్నట్లయితే సత్యకుమార్ ఇక్కడేమో మనం ఇందాక కొనతాళ రామకృష్ణ జనసేన అభ్యర్థిగా చూసాం కూటమిలో భాగంగా, అట్ ద సేమ్ టైం సత్యకుమార్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు ఆయన. ఇక ఈ కోటలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి బీసీ అభ్యర్థులు అయితే వీళ్ళు అనమాట. బీసీ అభ్యర్థులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే అచ్చెన్నాయుడు కానీ, అయ్యన్న పాత్రుడు, తర్వాత కొల్లు రవీంద్ర, పల్లా శ్రీనివాస, కళాకిమిడి వెంకటరావు, కళా వెంకటరావు ఆయన ఉన్నారు. అనగానే సత్యప్రసాద్, పుట్టా సుధాకర్ యాదవ్, కొలుసు పార్థసారథి, పితాని సత్యనారాయణ, సవితమ్మ, అలాగే కొనతాల రామకృష్ణ, సత్యకుమార్ కూడాను. సో వీళ్ళు బీసీ అభ్యర్థులు అని చెప్పుకోవచ్చు మనం. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక కాపు సామాజిక వర్గం వ్యక్తులకు చూద్దాం ఒకసారి. జ్యోతుల నెహ్రూ కన్ఫామ్గా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే జ్యోతుల నెహ్రూ కొంతమేర సీనియర్ అయినా, అట్ ద సేమ్ టైం ఆయనకి ఈ రాజకీయాల పట్ల ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి కనుక, సో జ్యోతుల నెహ్రూకి ఛాన్స్ అయితే ఉంది. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నారాయణ విద్యా సంస్థల అధినేత, నెల్లూరు సిటీ నుంచి ఆయన విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. ఆయన గతంలో కూడాను మంత్రి పదవి చేశారు కాబట్టి కొంతమేర ఆయనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నారాయణకు ఒకవేళ మంత్రిమండలిలో అవకాశం ఇస్తే ఏ శాఖ ఇస్తారనుకుంటే ముఖ్యంగా ఫైనాన్స్ మినిస్టర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఆర్థిక పరమైన అంశాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి, సో డెఫినెట్లీ నారాయణకి ఆ శాఖ ఇచ్చే అవకాశం కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక నిమ్మల రామానాయుడు, ఈయన పాలకొల్లు నుంచి విజయం సాధించిన పరిస్థితి నెలకొంది. నిమ్మల రామానాయుడు ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి, అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచో గతంలో టీడీపీ డిజాస్టర్ అవుతుందా అనుకుంటున్న తరుణంలో కూడా నిమ్మల రామానాయుడు గెలిచి చాలా స్ట్రాంగ్గా అపోజిషన్లో ఉండి తెలుగుదేశం పార్టీ వాయిస్ని కానివ్వండి, వారి యొక్క సామాజిక వర్గానికి కానివ్వండి, లేదంటే ఆ యొక్క నియోజకవర్గ బాధ్యతలు కానివ్వండి ఆయన స్వీకరించిన పరిస్థితి ఉంది కాబట్టి, నిమ్మల రామానాయుడు కూడా ఈ లిస్టులో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ జనసేన అభ్యర్థులు మనం చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గంలో కందుల దుర్గేష్, అలాగే పంతం నానాజీ, వీళ్ళిద్దరు కూడాను కాపు సామాజిక వర్గం వ్యక్తులు కాబట్టి, సో కొంతమేర వీళ్ళు కూడా లిస్టులో ఉండే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక కాపు సామాజిక వర్గానికి చెందిన మరొక నేత మనం చూసుకున్నట్లయితే కన్నా లక్ష్మీనారాయణ, ఆయన కూడాను అంబటరామపై మంచి మెజారిటీతో గెలిచిన పరిస్థితి నెలకొంది. సో ఖచ్చితంగా ఆయన కూడా లిస్టులో ఉండే అవకాశం ఉంది. సీనియర్ నాయకుడు, గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి, సో డెఫినెట్లీ కన్నాకి ఒక అవకాశం ఇస్తారని కూడా మనం అనుకోవచ్చు. ఇక రెడ్డి సామాజిక వర్గానికి వెళ్దాం మనం చూసుకున్నట్లయితే, అమర్నాథ్ రెడ్డి కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఇక కిషోర్ కుమార్ రెడ్డి కూడాను, వీళ్ళంతా కూడాను రాయలసీమకు చెందిన వాళ్ళు కాబట్టి, తర్వాత వేమిరెడ్డి, ప్రశాంతి రెడ్డి, కొంతమేర ఆయన ఆమె క్రియాశీలకంగా పనిచేశారు, వాళ్ళ దంపతులు ఇద్దరు కూడాను పార్టీకి చాలా స్ట్రాంగ్ జోన్లో పనిచేసినప్పటికీ కూడాను, సో కొంతమేర ఈసారి లిస్టులో ఉండే అవకాశం అయితే ప్రశాంతి రెడ్డి లిస్టులో ఉంటారని ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. ఇక బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, డోన్ నుంచి గెలిచిన వ్యక్తి, ఆయన డోన్ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతానికి. సో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఛాన్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓసీ సామాజిక వర్గంలో మనం చూసుకున్నట్లయితే, ఓపెన్ కేటగిరీలో మనం చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు త్రిపురారు, ఆయన ఉండి నియోజకవర్గం నుంచి గెలిచారు. గతంలో ఆయన వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి బయటకు వచ్చి రెబల్ అభ్యర్థిగా మారి, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆయన బీజేపీలో చేరతారనుకున్నారు, తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి నెలకొంది. సో ఖచ్చితంగా ఆయన ఇంకో వాదన ఏం వినిపిస్తుంది అంటే, ఒకటి నాదెండ్ల మనోహర్ కానీ లేదంటే రఘురామకృష్ణరాజు గారు, వీళ్ళిద్దరికీ కూడా స్పీకర్ పదవి ఇస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక టీజీ భరత్, ఆర్యవైశ్య అంటే ఆయన కర్నూలు నుంచి గెలిచిన వ్యక్తి కాబట్టి, ఆర్యవైశ్య కోటాలో టీజీ భరత్కు కూడా ఉండే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక చాలా ఎక్కువ మంది ఉన్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం, ఈ కమ్మ సామాజిక వర్గంలో ఎక్కువ మంది చాలా పేర్లు వినిపిస్తున్నాయి. మనం ముఖ్యంగా వాళ్ళు చూసినట్టయితే పయ్యావుల కేశవ్, ఇందాక మనం నారాయణకి ఆర్థిక శాఖ అని చెప్పాం, నారాయణకు కానీ లేదంటే పయ్యావుల కేశవ్ కానీ ఆర్థిక శాఖ ఇస్తే వీళ్ళకి ఆర్థిక పరమైన అంశాల పట్ల చాలా పట్టున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఒకళ్ళకి ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక గొట్టిపాటి రవికుమార్ ఆయన అద్దంకి నుంచి గెలిచాడు. అట్ ద సేమ్ టైం బీజేపీ కోటాలో మనం చూసుకున్నట్లయితే సుజనా చౌదరి, గతంలో ఆయన కేంద్ర మంత్రిగా కూడా చేసిన అవగాహన ఉంది కాబట్టి, సో డెఫినెట్లీ ఒక శాఖను నడిపించే స్ట్రాంగ్నెస్ ఉంది కాబట్టి, అట్ ద సేమ్ టైం నడిపించగలిగే సత్తా ఉంది కాబట్టి సుజనా చౌదరికి బీజేపీ కోటలో మరొక అవకాశం ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఇక ఇట్లాగే మనం చూసుకుంటూ పోతే జీవీ ఆంజనేయులు కానీ, ఎరపతి నేని కానివ్వండి, అట్లాగే నాదండ్ల మనోహర్, ఇక్కడ ఆయన తెనాల నుంచి జనసేన అభ్యర్థిగా గెలిచారు. ఆయనకి మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా స్పీకర్ అంటే గతంలో స్పీకర్గా చేసిన ఆయనకి అనుభవం ఉంది కాబట్టి, సో డెఫినెట్లీ నాదండ్ల మనోహర్కి మరొక అవకాశం ఇస్తారా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పొన్నూరు నుంచి గెలిచిన ధూళిపాలెం నరేంద్ర, ఆయన కూడా సీనియర్ నాయకుడు, గతంలో చాలాసార్లు గెలిచిన వ్యక్తి కాబట్టి, సో డెఫినెట్లీ ధూళిపాలెం నరేంద్ర కూడా మంత్రి పదవులకు ఒక అవకాశం ఇస్తారని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కూడా సీనియర్ నాయకుడు,
కాబట్టి సో డెఫినెట్లీ ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న వ్యక్తి కాబట్టి గోరంటి బుచ్చే చౌదరికి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక అరిమిల్లి రాధాకృష్ణ, ఆయన కూడా తణుకు నియోజకవర్గం నుంచి గెలిచారు కాబట్టి ఆయన కూడా టీడీపీ సీనియర్ నాయకులు కాబట్టి సో డెఫినెట్లీ కమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఒక అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే చింతమనేని ప్రభాకర్ టీడీపీ సీనియర్ నేత, అట్ ద సేమ్ టైం చాలా స్ట్రాంగ్గా ఉండే వ్యక్తి, ఏదున్నా సరే నువ్వా నేనా అన్నట్లుండే వ్యక్తి, అట్ ద సేమ్ టైం ఫేస్ టు ఫేస్ మాట్లాడగలిగే వ్యక్తి కాబట్టి సో డెఫినెట్లీ చింతమనేని ప్రభాకర్ కూడా ఒక అవకాశం ఉందా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇవన్నీ అంచనాలు మాత్రమే, డెఫినెట్లీ వీళ్ళందరూ ఫైనలిస్ట్ కాదు. సో ఈ యొక్క మంత్రి పదవి కూర్పు అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి అయితే నెలకొంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏలూరు సాంబశివరావు కూడా అవకాశం ఉంది. ఇక గద్దె రామ్మోహన్ గతంలో ఆయన మూడుసార్లు గెలిచిన వ్యక్తి, మూడుసార్లు కూడా ఒకసారి ఎంపీగా గెలిచిన వ్యక్తి, సీనియర్ నాయకుడు కాబట్టి సో డెఫినెట్లీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేసి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీకి చాలా గట్టు పట్టి ఉంది అంటే సో డెఫినెట్లీ గద్దె రామ్మోహన్ ఉన్నట్లు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో వాళ్ళ మిస్సెస్ కూడా ఇద్దరు కూడాను పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి గతంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేశారు గద్దె అనురాధ కూడా. సో డెఫినెట్లీ టీడీపీకి ఎప్పటి నుంచి అడ్డుపెట్టుకుని ఉన్నారు కాబట్టి, అంటే అటుపక్క టీడీపీ అధికారంలో లేకపోయినా సరే అధికారంలో ఉన్నా సరే పార్టీని అడ్డుపెట్టుకున్న వ్యక్తి కాబట్టి గద్దె రామ్మోహన్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడాను కొంతమేర అంచనాల ప్రకారం వీళ్ళందరూ కూడా ఒక లిస్టులో ఉండే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ వీళ్ళే ఫైనలిస్ట్ కాదు, కానీ 26 మందితో కూడిన మంత్రి కేబినెట్ని అయితే కూర్చడంలో చాలా లోటుపాట్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మాకు మంత్రి పదవి కావాలని చెప్పేసి ముందుండే వాళ్ళు లిస్టులో చాలామంది ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మంత్రి పదవి ముఖ్యంగా మూడు కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చాలా క్లియర్గా బేస్ అయి ఉండే అవకాశం ఉంది. ఒకటి సామాజిక వర్గం కానివ్వండి, లేదంటే సీనియర్ కానివ్వండి, లేదంటే ప్రాంతాల వారీగా కానివ్వండి, ఈ మూడు అంశాల మీద ఈ యొక్క మంత్రి పదవి కూర్పు ఉండే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. ఈ యొక్క మంత్రి పదవిలో క్యాబినెట్లో ఎవరెవరు ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.